Dear students, fourth semester real analysis low, second unit infinite series nunchi, manu different types of test gurinchi manu chusam, dantlo bhagam ippudu ee video dwara auxiliary series test leda p test anetatuvanti ee parikshaku sambandhinchi manu aa statement dani yokka proof ela untad anedi manu ee video lo chuddam. So గతంలో చూసినటువంటి ఆ టెస్ట్లకి వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్ ఉంటాయని మీకు వేరే వీడియోలో చెప్పాను. ఈ వీడియోలో అప్పుడు మనం దీని గురించి చెప్పలేదు. సో ఈ వీడియోలో మనం చెప్పుకునేది ఈ పీ టెస్ట్ యాక్జనరీ టెస్ట్ యొక్క స్టేట్మెంట్ ఏంటి, అసలు దేని గురించి చెప్తుంది, నెక్స్ట్ దాని యొక్క ప్రూఫ్ని బట్టి మనకు తెలియజేసే అంశాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఈ యొక్క క్వశ్చన్ ఏమిటి అడుగుతాడు అంటే స్టేట్ అండ్ ప్రూవ్ యాక్జిలరీ సిరీస్ టెస్ట్ ఆర్ పీ టెస్ట్ అని అనుకోవచ్చు. సో ఈ టెస్ట్ అనేదానికి ఇది కూడా మనకి ఇంతకుముందు చేసినట్టే ఏంటి కంపారిజన్ టెస్ట్, తర్వాత మన డిఆర్ఎంఎ టెస్ట్ ఇలాంటి కొన్ని చేస్తాము కదా, దాంట్లో ఏ ఆప్షన్ చూసినప్పటికీ కూడా అది కన్వర్జెంట్ డైవర్జెంట్ అనేటటువంటి కాన్సెప్ట్ బేస్ చేసుకునే అది ఉంటుంది. ఇక్కడ కూడా మనకి ఈ టెస్ట్లో మనకి అది కన్వర్జెంట్ డైవర్జెంట్ అనేటటువంటి కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో కాబట్టి ఒక టెస్ట్ గురించి మనం బాగా ప్రాక్టీస్ చేసినప్పుడు రిమైనింగ్ టెస్ట్లు కూడా ఈజీగా మనం చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు యాక్జిలరీ సిరీస్ యొక్క టెస్ట్, ఈ టెస్ట్ స్టేట్మెంట్ ఏంటి, అసలు అది సిరీస్ ఎలా ఉండాలి అనేది మనం ఒకసారి చూస్తే దీని యొక్క సిరీస్ ఏంటి అని అంటే సిగ్మా 1 to the power of n power p. అంటే దీన్ని ఏ రకంగా పోల్చాడు అని అంటే సిగ్మా 1 to the power of n power p అనేటటువంటి వాల్యూతో పోల్చాడు, ఫైనైట్ సిరీస్తో పోల్చాడు అనమాట. అంటే ఈ వాల్యూ 1 to the power of n power p రూపంలో ఉంటుంది. ఇక్కడ ఉన్న టర్మ్స్ 1 by n power p రూపంలో ఉన్నాయన్నమాట. మరి సిగ్మా అంటే ఇక్కడ సమ్మేషన్ వాల్యూ ఏం చూపిస్తుంది, అలాంటి సిరీస్ కాంబినేషన్లో ఉన్న ఆ టర్మ్స్ అనేటి యొక్క మొత్తాన్ని తెలియజేస్తుంది. అంటే అక్కడ ఇవ్వబడినటువంటి ఆ సిరీస్ ఎలా ఉంది అంటే 1 by n power p రూపంలో ఉంది. అంటే సిగ్మా 1 by n power p ఈజ్ ఈక్వల్ టు 1 by 1 power p ప్లస్ 1 by 2 power p ప్లస్ 1 by 3 power p ప్లస్ 1 by n power p. p బిలాంగ్స్ టు r. ఇక్కడ p అనేది రియల్ వాల్యూకి సంబంధించినటువంటి అంశం అన్నమాట. ఇది ఈ సిరీస్ యొక్క రూపం అన్నమాట. సో యాక్జిలరీ సిరీస్ ఇది యాక్జిలరీ సిరీస్ అనేది ఎలా ఉంది అంటే అవుంది. దీన్ని మనం ఇప్పుడు ఏం చెప్తున్నాడు అని అంటే ఇట్ ఈజ్ కన్వర్జెంట్ టు p గ్రేటర్ దాన్ 1. ఇది p గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు ఏమవ్వాలి అంటే అనుసరిస్తుంది. ఇట్ ఈజ్ డైవర్జెంట్ టు p లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. కానీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఇదేమవుతుంది అంటే డైవర్జెంట్ అవుతుంది అనేది మనం నిరూపించుకోవాలి. అంటే ఇక్కడ ఇందులో గుర్తుపెట్టుకుని స్టేట్మెంట్ కంప్లీట్గా అసలు సిరీస్ ఎలా ఉంది, తర్వాత దాంట్లో చెప్పిన కండిషన్స్ ఏంటి అనేది మనం మైన్ గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక్కడ ఇవ్వబడినటువంటి యాక్జిలరీ సిరీస్ ఎలా ఉంది అంటే సిగ్మా 1 by n to the power of p 1 by n to the power of p రూపంలో. సో దట్ ఈజ్ కూడా దాని ఫుల్ ఫామ్ ఏమవుతుంది, 1 by 1 power p ప్లస్ 1 by 2 power p ప్లస్ 1 by 3 power p ప్లస్ అండ్ సో ఆన్ 1 by n power p రూపంలోకి వస్తుంది. ఇట్ ఈస్ ఏం చెప్తున్నాడు కన్వర్జెంట్ p గ్రేటర్ దెన్ 1. p అనే విలువ 1 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఇది ఏమవుతుందంటే కన్వర్జెంట్ అవుతుంది. ఇట్ ఈస్ డైవర్జెంట్ టు p లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. అలా కాకుండా p సమానమైన అలాగే p కంటే 1 కంటే తక్కువైన 1కి సమానమైన లేదా 1 కంటే తక్కువైన ఇదేమవుతుందంటే డైవర్జెంట్ అవుతుంది. 1 కంటే ఎక్కువ అంటే పాజిటివ్ వాల్యూస్, అందులో మరి 1 అనేది ఇందులోకి వస్తుంది అనమాట. 2, 3 అండ్ సో ఆన్ 5 వాల్యూస్. అలాగే ఇక్కడ 1 దగ్గర నుంచి దాని కింద ఉన్న బిలో వాల్యూస్ని ఇక్కడ ఇది ఇది చూపిస్తుంది. అప్పుడు సందర్భం ఏంటంటే డైవర్జెంట్ అవుతుంది అనేది ఇక్కడ కండిషన్ అనమాట. సో ఇప్పుడు ఇది నిజమా కాదనేది మనం చెక్ చేసుకుని దీన్ని మనం ఫాలో అవుతాం. సో ఈ ప్రూఫ్లోకి వచ్చేసరికి ఇక్కడ ఒక ఎస్ఎన్ అనేటటువంటి 5 to the infinite series మనం సెలెక్ట్ చేసుకుంటాం. అది కూడా అది ఎలా తీసుకుంటున్నాం, ఇక్కడ ఇవ్వబడినటువంటిది దీన్ని ఏమనుకుంటామంటే ఎస్ఎన్గా డివైడ్ చేసుకుంటాం.
కాబట్టి 1 బై 1 పవర్ p ప్లస్ 1 బై 2 పవర్ p ప్లస్ 1 బై 3 పవర్ p అండ్ సో ఆన్ 1 బై n పవర్ p అనేటువంటి ఈ సిరీస్ ని మనం Sn గా డినోట్ చేసుకుంటే Sn is equal to 1 by 1 power p plus 1 by 2 power p plus and so on 1 by n power p and one more point. అనుకుని ఇప్పుడు ఒక్కొక్క కండిషన్ మనం కంప్లీట్ చేయాలి. ఫస్ట్ కండిషన్ ఏంటది? p is greater than 1. p అనేది 1 కంటే ఎక్కువైనా. సో p అనేది 1 కంటే ఎక్కువ అని అనుకుందాం. p అనేది 1 కంటే ఎక్కువ అని అనుకుంటే ఇప్పుడు దాన్ని ఏం చేసుకుని ఇప్పుడు మనం ఆన్సర్ చేయడానికి వెళ్దాం. నౌ 1 by 1 power p is equal to ఏం అవ్వాలి? 1 అని అనుకున్నట్లయితే 1 బై p is greater than 1. p అనేది ఇక్కడ ఏమనుకున్నాం మనం? 1 కంటే ఎక్కువ. మరి అలాంటప్పుడు 1 బై 1 పవర్ p ఏమవుతుంది? ఫర్ సపోజ్ ఫస్ట్ 1 అనుకున్నాం మనం, 1 బై 1 పవర్ p is equal to 1 అయింది. మరలా ఇందులో ఉన్నటువంటి ఈ సిరీస్ లో నెక్స్ట్ టూ టర్మ్స్ తీసుకుంటే 1 బై 2 పవర్ p ప్లస్ 1 బై 3 పవర్ p ఆ రెండింటి యొక్క మొత్తం, నెక్స్ట్ టూ టర్మ్స్ యొక్క మొత్తం ఎలా ఉంటుంది అంటే 1 బై 2 పవర్ p ప్లస్ 1 బై 2 పవర్ p. టూ టర్మ్స్ తీసుకున్నాం కాబట్టి ఈ ఫస్ట్ టర్మ్ ఏదో ఆ రెండింటి మొత్తానికి, ఆ రెండింటి మొత్తం ఫస్ట్ ఇక్కడ తీసుకోబడినటువంటి టర్మ్ ఏ టూ టర్మ్ ఏ టర్మ్స్ అయితే తీసుకోవడమో ఆ టర్మ్స్ అన్నమాట 1 బై 2 పవర్ p ప్లస్ 1 బై 3 పవర్ p తీసుకున్నాం నెక్స్ట్ టూ టర్మ్స్. ఆ రెండింటి మొత్తం ఎలా ఉందంటే ఈ 1 బై 2 పవర్ p అనే దాని విలువ 2 టైమ్స్ యాడ్ చేస్తే 2 టైమ్స్ టోటల్ చేయగా వచ్చేదానికంటే తక్కువ ఉంటుంది. అంటే దాన్ని ఎలా చూపిస్తున్నామంటే 1 బై 2 పవర్ p ప్లస్ 1 బై 3 పవర్ p లెస్ దాన్ 1 బై 2 పవర్ p ప్లస్ 1 బై 2. బట్ 1 బై 2 పవర్ p ప్లస్ 1 బై 2 పవర్ p అంటే దేనికి సమానం? రెండు ఈక్వల్ టైమ్స్ కాబట్టి 1 ప్లస్ 1 2 బై 2 పవర్ p అవుతుంది అన్నమాట. బట్ 2 బై 2 పవర్ p అంటే దట్ ఈస్ ఈక్వల్ టు, దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1 బై 2 పవర్ p బై 2 అని రాసుకోవచ్చు. అంటే 1 బై 2 పవర్ p బై 2 అంటే ఇక్కడ ఇది 2 ఏ పవర్ n బై ఏ పవర్ n కాన్సెప్ట్ లో ఉంది కాబట్టి 1 బై ఏ అని చెప్పొచ్చు. దీన్ని 2 బై మనం p మైనస్ 1 అని చెప్పొచ్చు. ఏ ప్రకారం చెప్పుకోవాలి? ఏ పవర్ f బై ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m మైనస్ n కాన్సెప్ట్ ప్రకారం అన్నమాట. సో ఈ ఎక్స్పోనెన్షియల్ లా ప్రకారం ఈ వాల్యూని 1 బై 2 పవర్ p మైనస్ 1 దాన్ని ఫైనల్గా 1 బై 2 పవర్ p ప్లస్ 1 బై 3 పవర్ p అనగా ఇది ఎంత? 1 బై 2 పవర్ p మైనస్ 1 అని చూపించాలి. అంటే ఈ విలువ ఈ మొత్తం ఏం కంటే తక్కువ? 1 బై 2 పవర్ p మైనస్ 1 కంటే తక్కువ. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే 1 బై 1 పవర్ p వాల్యూ 1 కి ఈక్వల్ అవు చూపించాం. అలాగే ఆ నెక్స్ట్ ఉన్న టూ టైమ్స్ 1 బై 2 పవర్ p ప్లస్ 1 బై 3 పవర్ p అనేది 1 బై 2 పవర్ p మైనస్ 1 కంటే తక్కువ ఉండాలని చూపించాం. ఇలాగ నెక్స్ట్ నెక్స్ట్ టర్మ్స్ అనేవి కూడా తీసుకున్నట్లయితే నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ 3 పవర్ p వరకు తీసుకున్న నెక్స్ట్ ఉన్న టర్మ్స్ 1 బై 4 పవర్ p దగ్గర నుంచి 4 టర్మ్స్, ఈసారి ఇది ఫస్ట్ 1 టైమ్ నెక్స్ట్ 2 టైమ్స్ ఈసారి 4 టైమ్స్ తీసుకుంటాం. ఫోర్ టైమ్స్ తీసుకుంటే 1 బై 4 పవర్ p ప్లస్ 1 బై 5 పవర్ p ప్లస్ 1 బై 6 పవర్ p ప్లస్ 1 బై 7 పవర్ p. ఫోర్ టైమ్స్ తీసుకుంటే ఇక్కడ టూ టైమ్స్ తీసుకున్నప్పుడు లీస్ట్ టెర్మ్ టూ టైమ్స్ వాల్యూ చూపించాం. ఇక్కడ ఈ ఫోర్ టైమ్స్ తీసుకున్నప్పుడు దీంట్లో లీస్ట్ టెర్మ్ ని ఆ ఫోర్ టైమ్స్ చూపిస్తాం అన్నమాట. 1 బై 4 పవర్ p ప్లస్ 1 బై 4 పవర్ p ప్లస్ 1 బై 4 పవర్ p ప్లస్ 1 బై 4 పవర్ p ఫోర్ టైమ్స్ మనం వాల్యూ చూపించాం. మరి ఇక్కడ ఫోర్ టైమ్స్ యాడింగ్ చూపించడం అంటే ఈ టోటల్ అంతా కూడా ఎలా ఉంటుందంటే ఈ లీస్ట్ టర్మ్ యొక్క మొత్తం ఫోర్ టైమ్స్ యాడ్ చేయవచ్చే దానికంటే తక్కువ ఉంటుంది. అంటే అది ఎంత వస్తుంది ఇక్కడ? ఇది ఫోర్ టైమ్స్ కాబట్టి 4 బై 4 పవర్ p అవుతుంది. 4 బై 4 పవర్ p అంటే మళ్ళీ ఇక్కడ సేమ్ మనం రాసుకుంటాం కాబట్టి 1 బై 4 పవర్ p బై 4 అని రాసుకుంటాం. మళ్ళీ ఏ పవర్ m ఏ పవర్ m ఏ పవర్ m మైనస్ n ప్రకారం అప్పుడు ఇది ఏమవుతుంది అంటే మళ్ళీ మనకి ఇక్కడ కనిపించేది 4 పవర్ p మైనస్ 1, 1 బై 4 పవర్ p మైనస్ 1. బట్ 1 బై 4 పవర్ p మైనస్ 1 అంటే 4 అనేదాన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 2 స్క్వేర్ గా రాసుకోవచ్చు. అంటే మనం ఇక్కడ రాసేదాన్ని 2 పవర్ 2 ఇంటూ p మైనస్ 1 అని డివైడ్ చేయొచ్చు. అంటే అందుకని ఫైనల్ గా ఇక్కడ మనం ఈ 4 బై 4 పవర్ p అనేది 1 బై 2 టు ది పవర్ ఆఫ్ 2 ఇంటూ p మైనస్ 1 అని చూపించేస్తాం. అంటే 1 బై 1 పవర్ p అనేది మనకి ఈక్వల్ అలాగే నెక్స్ట్ టూ టర్మ్స్ అనేది 1 బై 2 పవర్ p మైనస్ 1 కంటే తక్కువ ఉంటుందని, అలాగే నెక్స్ట్ ఫోర్ టర్మ్స్ మొత్తం మనకి 1 బై 2 టు ది పవర్ ఆఫ్ 2 ఇంటూ p మైనస్ 1 కంటే తక్కువ ఉంటుందని, ఇలా మొత్తం నెక్స్ట్ నెక్స్ట్ అలా చేసుకుంటూ వెళితే ఫైనల్
1 by 2 will for last chapter into power n property 2 power n whole to the power of p plus 1 by 2 power n plus 1 whole to the power of p and next terms are plus and so on 1 by 2 to the power of n plus 1 minus 1 whole to the power of p. He lost the concept of 2 to the power of n plus 1 minus 1 whole to the power of p work వచ్చింది. ఈ టర్మ్స్ మొత్తం దేనికంటే తక్కువండాలి. ఇక్కడ ఏదైతే ఈ టర్మ్ ఉందో దీని ఎన్ని టైమ్స్ వరకు యాడ్ చూపించాలి? 1 by 2 to the power of n plus 1 minus 1 whole to the power of p టైమ్స్ చూపించాలి. అలా అన్ని టైమ్స్ టోటల్ చేసి చూపిస్తే విలువ ఎంత చూపిస్తుంది అంటే 2 to the power of n into p minus 1. ఎలా చెప్పగలరు? ఇది ఆల్రెడీ ఇక్కడ వచ్చినప్పుడు ఇది ఎంత చూపించింది? 1 by 2 to the power of p minus 1. నెక్స్ట్ వచ్చింది 1 by 2 to the power of 2 into p minus 1. నెక్స్ట్ వచ్చేది 1 by 2 to the power of 3 into p minus 1. నెక్స్ట్ వచ్చేది 1 by 2 to the power of 4 into p minus 1. అలాగా n టైమ్స్ ఉన్నాయి కాబట్టి 1 by 2 to the power of n into p minus 1 వరకు వస్తాయి అన్నమాట. ఆ సిరీస్ అలా కంటిన్యూ చేసుకుంటాం. అంటే ఇలాగ చెప్పబడిన దేనికి వస్తుంది? ఇలాగ ఇప్పుడు మనకు అవసరమైనటువంటి అంశాలు ఈ సిరీస్ ని మనం ఏం చూపించాలి అంటే ఇది ఆ p is greater than 1 1 కంటే ఎక్కువ అయినప్పుడు కన్వర్జెంట్ అని చూపించాలి, 1 కంటే 1 మరి 1 కంటే తక్కువ అయినప్పుడు డైవర్జెంట్ అని చూపించాలి. దాని విషయంలో మనం యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇలా చెప్పబడినటువంటి ఈ టర్మ్స్ లో ఇలా వచ్చినటువంటి ఈ వాల్యూస్ అన్నిటిని కూడా మనం యాడ్ చేస్తే ఏ వాల్యూస్ అవి? 2 టు ది పవర్ ఆఫ్ n ప్లస్ 1 మైనస్ 1 టర్మ్. ఫైనల్ టర్మ్ తెలియదా మొత్తం? ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయంటే 2 టు ది పవర్ ఆఫ్ n ప్లస్ 1 మైనస్ 1 హోల్ టర్మ్స్ ఉన్నాయన్నమాట. కాబట్టి 2 టు ది పవర్ ఆఫ్ n ప్లస్ 1 మైనస్ 1 టర్మ్స్ ని కలపక యాడ్ చేస్తే అప్పుడు ఏమవ్వాలి? ఇక్కడ ఇది n టర్మ్స్ కాబట్టి sn అని చూపించాం. మరి 2 టు ది పవర్ ఆఫ్ n ప్లస్ 1 మైనస్ 1 టర్మ్స్ అంటున్నాం కాబట్టి s 2 టు ది పవర్ ఆఫ్ n ప్లస్ 1 మైనస్ 1 అయిందన్నమాట. లెస్ దాన్. అప్పుడు సిరీస్ ఏమవుతుంది? మొత్తం ఫస్ట్ ఎంత వచ్చింది? 1. నెక్స్ట్ ఎంత వచ్చింది? 1 బై 2 పవర్ ఆఫ్ పి మైనస్ 1. నెక్స్ట్ ఎంత? 1 బై 2 పవర్ ఆఫ్ 2 ఇంటూ పి మైనస్ 1. సో లాస్ట్ ఎంత వచ్చింది? 1 బై 2 పవర్ ఆఫ్ n ఇంటూ పి మైనస్ 1. అలాగే సిరీస్ మనం టోటల్ గా ఇలా చూపించొచ్చారు అన్నమాట. బిలాంగ్స్ టు z ప్లస్ దట్ మీన్స్ n ఇస్ ఏ పాజిటివ్ ఇంటిజర్. ఇస్ ఏ జిపి. అంటే ఇది ఒక ఏం చెప్పొచ్చు అంటే మనకి జామెట్రికల్ ప్రోగ్రెస్ వాల్యూస్ టెస్ట్ కింద మనం జీపీగా చెప్పొచ్చు అనమాట. ఇది ఒక జామెట్రికల్ ప్రోగ్రెస్ సిరీస్ గా మనం చెప్పొచ్చు. ఇస్ లెస్ దాన్. ఇప్పుడు ఇలా వచ్చినటువంటి ఈ సిరీస్ ని సింపుల్ గా మనం ఎలా రాసుకోవచ్చు? ఇక్కడ ఇది ఎస్ఎన్ కాంబినేషన్ మొత్తాన్ని సూత్రం ప్రకారం అప్లై చేసుకుంటే ఇది ఏమైందంటే 1 మైనస్ 1 బై 2 పవర్ పి మైనస్ 1 హోల్ ది పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 బై 1 మైనస్ 1 బై 2 పవర్ పి మైనస్ 1 గా వచ్చింది. లెస్ దాన్. ఇప్పుడు దీన్ని మళ్ళీ సింప్లిఫై చేస్తే ఇక్కడ ఉన్నటువంటి దీన్ని సింప్లిఫై చేయగా ఇక్కడ మనకి ఏమవుతుందంటే 1 బై 1 మైనస్ 1 బై 2 పవర్ పి మైనస్ 1 ఇది నాకు ఏమైందంటే 1. అంటే ఇక్కడ మనకి 0 చూపించింది. అంటే 1 బై 1 మైనస్ 1 బై 2 పవర్ పి మైనస్ 1 ఫర్ ఆల్ n అని ఇక్కడ చెప్పబడుతుంది అన్నమాట. సో అంటే ఇక్కడ మొత్తం ఎన్ని టర్మ్స్ తీసుకున్నాం మనం? 2 టు ది పవర్ ఆఫ్ n ప్లస్ 1 మైనస్ 1 టర్మ్స్ తీసుకున్నాం. ఆల్రెడీ ఎంత ముందు ఎన్ని? n నాచురల్ సిరీస్ n టర్మ్స్. ఇందులో మనకి చెప్పబడింది ఏంటి? 2 పవర్ n వాల్యూస్ కాబట్టి కాబట్టి 2 పవర్ n ప్లస్ 1 మైనస్ 1 లెస్ గ్రేటర్ దాన్ 2 పవర్ n గ్రేటర్ దాన్. అంటే దీని అర్థం ఏంటి? ఈ 2 పవర్ n అనేటటువంటి ఈ విలువ 2 పవర్ n అనేటటువంటి ఈ విలువ 2 పవర్ n ప్లస్ 1 మైనస్ 1 కి కంటే తక్కువ మరియు n కంటే ఎక్కువ అని మనం ఇక్కడ చెప్పొచ్చు అనమాట. ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు z ప్లస్. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని సిరీస్ అప్లై చేసినట్లయితే ఇప్పుడు దాన్ని వెయిట్ చేసుకుని ఏం చెప్పొచ్చు మనం? sn ఈజ్ లెస్ దాన్ s టు పవర్ ఆఫ్ n లెస్ దాన్ s టు పవర్ ఆఫ్ n ప్లస్ 1 మైనస్ 1 గా చెప్పొచ్చు. ఇది గ్రేటర్ దాన్ కాన్సెప్ట్ లో చూపిస్తే ఇప్పుడు ఇది లెస్ దాన్ కాన్సెప్ట్ లో చూపించాం కాబట్టి ఈ వాల్యూ రివర్స్ చేసి చూపించాం. అంటే ఇది sn లెస్ దాన్ s టు పవర్ ఆఫ్ n లెస్ దాన్ s టు పవర్ ఆఫ్ n ప్లస్ 1 మైనస్ 1. బట్ ఇది దేనికి ఇక్కడ చూపించబడింది? ఇది 1 మైనస్ 1 బై 1 మైనస్ 1 బై 2 టు పవర్ ఆఫ్ p మైనస్ 1 కాన్సెప్ట్ చూపించాం. అదే విలువ ఇక్కడ మనం చూపిస్తున్నాం అన్నమాట. సో 1 బై 1 మైనస్ 2 టు పవర్ ఆఫ్ p మైనస్ 1 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు z. దేర్ఫోర్ ఇక్కడ దీని ఫైనల్ కాబట్టి దీని బట్టి ఏం చెప్పొచ్చు అంటే sn ఇస్ మనం అప్పర్ వాల్యూ కింద మనం చెప్పొచ్చు అనమాట. sn ఇస్ అప్పర్ వాల్యూ అంటే దిగువ బద్దము
పరిపత్రము ఎగువ పత్రము దిగువ పత్రము అనే కాన్సెప్ట్ పై చేసుకొని ఎస్ఎన్ అనేది ఎగువ పత్రంగా చెప్పొచ్చు. నెక్స్ట్ ఎస్ఎన్ అనేటటువంటిది ఆరోహణ అనుక్రమంగా కూడా చెప్పొచ్చు. ఎస్ఎన్ ఇన్ సిరీస్ దట్ మీన్స్ ఫర్ ఆల్ ఎన్ వన్ బై ఎన్ టు ది పవర్ ఆఫ్ పి ఇస్ గ్రేటర్ దాన్ జీరో. వన్ బై ఎన్ టు ది పవర్ ఆఫ్ పి అనేటటువంటి వన్ బై ఎన్ టు ది పవర్ ఆఫ్ పి అనేటటువంటి విలువ సున్నా కంటే ఎక్కువగా చూపించబడుతుంది. కాబట్టి ఎస్ఎన్ అనేది దాన్ని ఎస్ఎన్ ఇన్ సిరీస్ ఆరోహణ అనుక్రమం కింద చెప్పొచ్చు. ఎప్పుడైతే మనం ఎస్ఎన్ అనేది ఎగువ పదము మరియు ఆరోహణ క్రమం అని చెప్పామో ఫైనల్ గా మనం ఏం చెప్పొచ్చు అంటే ఎస్ఎన్ ఈజ్ కన్వర్జెంట్. ఎస్ఎన్ అనేటువంటి ఈ సిరీస్ ఏమవుతుంది అంటే కన్వర్జెంట్ అవుతుంది. ఎప్పుడైతే కన్వర్జెంట్ అయిందో ఈ ఎస్ఎన్ అనేటువంటి దీనికి ఎందుకు చూపిస్తున్నాం అనమాట, సిగ్మా వన్ టు ది పవర్ ఆఫ్ సిగ్మా వన్ బై ఎన్ టు ది పవర్ ఆఫ్ పితో డినోట్ చేస్తుంది. కాబట్టి ఆ సిగ్మా వన్ బై ఎన్ టు ది పవర్ ఆఫ్ పిజ్ ఆల్సో ఏమవుతుంది, కన్వర్జెంట్ అవుతుంది. దేని కన్వర్జెంట్ అవుతుంది, పిఈస్ గ్రేటర్ దాన్ వన్. పిఈస్ గ్రేటర్ దాన్ వన్ అనే దానికి ఏమవుతుందంటే కన్వర్జెంట్ అవుతుంది. పిఈస్ గ్రేటర్ దాన్ వన్కి కన్వర్జెంట్ అవుతుంది. సో ఈ రకంగా మనం ఏం చెప్పాము అంటే ఫస్ట్ కండిషన్లో పి అనే విలువ ఒకటి కంటే ఎక్కువైనప్పుడు అది కన్వర్జెంట్ అవుతుంది అనే కండిషన్. మరి ఇంకో కండిషన్ ఏంటి, ఒకటి మరియు ఒకటి కంటే తక్కువ అయితే అది ఏమవుతుంది అంటే డైవర్జెంట్ అవుతుంది. మరి అది అవలోకాలు మనం ఒకసారి చూసినట్లయితే ఓటి కంటే తక్కువ, ఇక్కడ ఓటి కంటే ఎక్కువ కాన్సెప్ట్ చూసాం, ఇప్పుడు ఓటి కంటే ఒకటి మరియు ఓటి కంటే తక్కువ. సో ఆ సందర్భం తీసుకుంటే సెకండ్ కండిషన్ పిఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వన్ అని అనుకున్నాం. ఇప్పుడు పిఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వన్ అనుకుంటే అంటే అర్థం ఏంటి, పి అనే విలువ ఒకటి మరియు ఒకటి కంటే తక్కువ అని అనుకుని మనం మొదలుపెట్టాం. ఎప్పుడైతే మనం అనుకున్నామో కానీ ఎన్ టు ది పవర్ ఆఫ్ పిఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ఎన్ పవర్ ఎన్ టు ది పవర్ ఆఫ్ పి ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ పవర్ వన్. దెన్ ఇట్ ప్లేస్ ఇప్పుడు దీని యొక్క రెసిప్రోకల్ తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది, ఎన్పి ఎన్ టు ది పవర్ ఆఫ్ పి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ పవర్ వన్ అనుకుంటే దీని యొక్క రెసిప్రోకల్ వన్ బై ఎన్ టు ది పవర్ ఆఫ్ పి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వన్ బై ఎన్ పవర్ వన్ అయ్యింది అనమాట. గ్రేటర్ దాన్ ఆర్ అంటే లెస్ దాన్ ఆర్ తీసుకుని ఇక్కడ గ్రేటర్ దాన్ ఫర్ ఆల్ అండ్ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్. సో ఎప్పుడైతే మనం వన్ బై ఎన్ టు ది పవర్ ఆఫ్ పి తీసుకున్నామో మన యొక్క సిరీస్ కూడా అదే కదా ఫామ్. సో దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు దీని విషయంలో మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఫస్ట్ టూ టైమ్స్ తీసుకోండి. ఫస్ట్ టూ టైమ్స్ ఏంటవి, వన్ బై వన్ పవర్ పి ప్లస్ వన్ బై టూ పవర్ పి. సో వన్ బై వన్ పవర్ టూ ప్లస్ వన్ బై టూ పవర్ పి అనే రెండింటి మొత్తం విలువ ఏ విధంగా ఎలా ఉండాలి అంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు వన్ బై ఎన్ పవర్. కాబట్టి వన్ ప్లస్ వన్ బై టూ, వన్ ప్లస్ వన్ బై టూ. సో వన్ ప్లస్ వన్ బై టూ కాన్సెప్ట్ తీసుకున్నాం అంటే ఇక్కడ వచ్చిన ఆన్సర్ ఏమైంది, వన్ బై టూ అవుతుంది. వచ్చే ఆన్సర్ వన్ బై టూ. సో నెక్స్ట్ వన్ టూ టైమ్స్ అయితే నెక్స్ట్ ఎన్ని, నెక్స్ట్ టూ టైమ్స్ తీసుకుంటే వన్ బై త్రీ పవర్ పి ప్లస్ వన్ బై ఫోర్ పవర్ పి. వన్ బై ఇక్కడ ఇక్కడ ఉన్న వాల్యూస్ ఇక్కడ వన్ అంటే ఇది వన్ బై వన్ అనమాట, ఇందులో ఉన్నది వన్ బై వన్, ఇక్కడ వన్ బై టూ అది కాన్సెప్ట్. సో వన్ బై త్రీ పవర్ టూ ప్లస్ వన్ బై ఫోర్ పవర్ పి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుందంటే వన్ బై త్రీ ప్లస్ వన్ బై ఫోర్, అంటే వన్ బై త్రీ ప్లస్ వన్ బై ఫోర్ వాల్యూ తీసుకున్నట్టు లెక్క అనమాట. అనుకుంటే అప్పుడు ఈజ్ గ్రేటర్ దాన్ ఏమవ్వాలి, ఇది వన్ బై ఫోర్ ప్లస్ వన్ బై ఫోర్ ఆఫ్టర్ వాల్యూ చూసుకుంటాం అనమాట. ఇందాక మన ముందున్న వాల్యూని యాడ్ చేసాం ఇందులో లీస్ట్ టైం ఏదైతే ఉందో దాన్ని ఎన్ని టైమ్స్ అయితే తీసుకున్నాం అన్ని టైమ్స్ చూపించాం. ఈసారి మనం ఎన్ని టైమ్స్ తీసుకున్నామో దానికి ఆ అప్పర్ వాల్యూని చూపిస్తున్నాం అనమాట. సో వన్ బై త్రీ ప్లస్ వన్ బై ఫోర్ దీంట్లో అప్పర్ వాల్యూ వన్ బై ఫోర్ ప్లస్ వన్ బై ఫోర్ని మనం టూ టైమ్స్ తీసుకున్నాం. వన్ బై ఫోర్ ప్లస్ వన్ బై ఫోర్ అంటే ఏమవుతుంది, టూ బై ఫోర్, టూ బై ఫోర్ అంటే వన్ బై టూ. సో దీని వాల్యూ కూడా ఏమని వచ్చింది, వన్ బై టూ అని వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ టర్మ్స్ మళ్ళీ తీసుకుంటే ఫోర్ టర్మ్స్ తీసుకుంటే వన్ బై ఫైవ్ పవర్ పి ప్లస్ వన్ బై సిక్స్ పవర్ పి ప్లస్ వన్ బై సెవెన్ పవర్ పి ప్లస్ వన్ బై ఎయిట్ పవర్ పి ఆ నెక్స్ట్ ఫోర్ టర్మ్స్ తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ దేని యాడ్ చేయాలి, ఇప్పుడు మనం అప్పర్ వాల్యూ ఏది వన్ బై ఎయిట్, ఇక్కడ వన్ బై ఫైవ్ ప్లస్ వన్ బై సిక్స్ ప్లస్ వన్ బై సెవెన్ వన్ బై ఎయిట్ కాన్సెప్ట్ కాబట్టి దీంట్లో అప్పర్ వాల్యూ వన్ బై ఎయిట్ తీసుకున్నాం. ఈ వన్ బై ఎయిట్ అనేది ఫోర్ టర్మ్స్ తీసుకున్నాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఇక్కడ ఫస్ట్ కండిషన్, ఇక్కడ ఫస్ట్ కేసులో ఏం చేసాం, లీస్ట్ వాల్యూని ఆ ఎన్ టైమ్స్ తీసుకుంటే అన్ని టైమ్స్ యాడ్ చేస్తాం. ఇక్కడ సెకండ్ కేసులో అప్పర్ వాల్యూని తీసుకుంటాం అంట, ఎన్ టైమ్స్ తీసుకుంటే అన్ టైమ్స్ ఆ అన్ టైమ్స్ యాడ్ చేసి చూపిస్తాం. అంటే ఇక్కడ వన్ బై ఎయిట్ అయితే ఫోర్ టైమ్స్ తీసుకున్నాం కాబట్టి ఫోర్ టైమ్స్ టోటల్ చూపిస్తే ఫోర్ బై ఎయిట్ అవుతుంది. అంటే దట్ ఈస్ ఈక్వల్ ఇది కూడా వన్ బై టూ అయింది. సో అంటే ప్రతి విలువ దీని టోటల్ ఏం చూపిస్తుంది, వన్ బై టూకి ఈక్వల్ అవుతున్నట్టుగా చూపిస్తుంది. అలా ఫైనల్గా
మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1/2 k + 1 p అండ్ 1/2 k + 2 p ప్లస్ 1/2 k + 3 p అండ్ సో ఆన్ 1/2 k + 2 p అనే సిరీస్ మొత్తానికి అప్పుడు అది ఏమవుతుందంటే అది కూడా 1/2 గా మనం ఇక్కడ చూపించొచ్చు అన్నమాట. అంటే టోటల్ కి ఇక్కడ ఎన్ని అయితే ఉన్నాయో ఎన్ని టర్మ్స్ కనపడతాయి మనకి 2 పవర్ k ప్లస్ 1 టర్మ్స్ మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ 2 పవర్ k ప్లస్ 1 టర్మ్స్ ని యాడ్ చేస్తే కనుక అప్పుడు ఏమవుతుంది మనకి 2 పవర్ k ప్లస్ 1 గ్రేటర్ దాన్ 1 ప్లస్ 1/2 ప్లస్ 1/2 ప్లస్ అండ్ సో ఆన్. మొత్తం ఫైనల్ అన్ని 1/2 కాబట్టి అక్కడ వాల్యూ ఎలా కనబడుతుంది? మొత్తం ఎన్ని ఉంది ఇక్కడ కే ప్లస్ 1 కాబట్టి 2 పవర్ k ప్లస్ 1 కదా, అందువల్ల 1 ప్లస్ ఈ 1/2 అనేది k ప్లస్ 1/2 అంటే మొత్తం k ప్లస్ 1 టైమ్స్ ఉన్నాయి కాబట్టి k ప్లస్ 1/2 తీసుకుంటాం. అప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 2 1 2 ప్లస్ k ప్లస్ 1 అంటే k ప్లస్ 3/2 అయింది అన్నమాట. సో అంటే s2k ప్లస్ 1 అనే విలువ k ప్లస్ 3/2 సమానం. సో అంటే n ఈస్ గ్రేటర్ దాన్ 2 పవర్ k ప్లస్ 1 దట్ ఈస్ ది m అనుకోండి, n బిలాంగ్స్ టు పాజిటివ్ ఇంటిజర్, దేర్ఫోర్ sn ఈస్ గ్రేటర్ దాన్ s2 పవర్ k ప్లస్ 1 ఈస్ గ్రేటర్ దాన్ k ప్లస్ 3/2 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు m గా మనం ఇక్కడ డినోట్ చేస్తున్నాం అన్నమాట. దాని ఇంప్లైస్ ఫైనల్ గా ఏం చెప్పొచ్చు, ఈ sn అనేటువంటి సిరీస్ k ప్లస్ 3/2 కంటే ఎక్కువ k ప్లస్ 3/2 కంటే ఎక్కువగా అని చూపించబడుతుంది. సో k ప్లస్ ఎక్కువ అని అంటే ఇక్కడ మనకి ఆ సందర్భాన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే sn ఈజ్ డైవర్జెంట్. ఎప్పుడైతే sn డైవర్జెంట్ అన్నాము, sn అనేటటువంటి ప్లేస్ ఇక్కడ మనకి ఏముంది σ1/n పవర్ p కాబట్టి σ1/n పవర్ p ఈజ్ ఆల్సో డైవర్జెంట్, p ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. అంటే ఇక్కడ sn అనేటువంటి సిరీస్ p ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డైవర్జెంట్ అయింది కాబట్టి ఆ σ1/n పవర్ p ఈజ్ ఆల్సో డైవర్జెంట్, p ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఈ రకంగా మొత్తం యాక్చువల్ సిరీస్ టెస్ట్ అనేటటువంటి యొక్క ఆ స్టేట్మెంట్ ప్రూఫ్ అనేది ఈ విధంగా మనం చూడవచ్చు అన్నమాట. సో మరి ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి ఈ ఆక్జిలరీ సిరీస్ లేదా పీ టెస్ట్, ఈ పీ టెస్ట్ అనేటువంటి ఈ థియరం స్టేట్మెంట్ ప్రూవ్ అన్నప్పుడు మనకి ఇక్కడ ఈ క్వశ్చన్ అడిగితే కనుక మీ మైండ్లో పెట్టుకోవాల్సింది ఫస్ట్ ఈ సిరీస్, తర్వాత పీఈస్ గ్రేటర్ వాళ్ళకి కన్వర్జెంట్ అండ్ పీఈస్ లెస్ దాన్ అని కొట్టు వాళ్ళకి డైవర్జెంట్ అండి. సో σ1/n పవర్ p రూపాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం, 1/1 పవర్ p ప్లస్ 1/2 పవర్ p ప్లస్ 1/3 పవర్ p అండ్ సో 1/n పవర్ p అనేటటువంటి అంశాన్ని ఇక్కడ సిరీస్ మనం చూసుకోవాలన్నమాట. సో ఈ రకంగా ఇచ్చిన క్వశ్చన్కి మనం ఆన్సర్ చేస్తాం. ఓకే.